Dear viewers and learners, welcome to World History class. Today we are going to discuss about unification of Germany. Germany ఏకీకరణ గురించి నేడు చర్చించుకుందాం. జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర, బిస్మార్క్ యొక్క ఘనతను ఈ కార్యక్రమం ద్వారా మనం అంచనా కొడుస్తాం. జర్మనీ దేశం పూర్వకాలం నుంచి జర్మనీ ఉన్న ప్రాంతంలోనే ఉండేది. 1వ శతాబ్దంలో జర్మనీని రోమన్లు ఆక్రమణ చేసుకోవడం జరిగింది. 7-8 శతాబ్దాలలో జర్మనీకి చెందిన ఫ్రాంక్ ప్రజలు రోమన్ సామ్రాజ్యాన్ని జయించి చార్లెమెన్ నాయకత్వంలో గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే తర్వాత ఫ్రాన్స్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. ఆ తర్వాత జర్మనీ అనేక ఫ్యూడల్ రాజ్యాలుగా విడిపోయింది. అలా విడిపోయిన ఈ రాజ్యాలు 1871 వరకు జర్మనీ ఏర్పడే వరకు అలాగే ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. అయితే 1789లో నెపోలియన్ దండయాత్రల ద్వారా తొలిసారిగా ఏకీకరణ భావాలు చూడడం జరిగింది. నెపోలియన్ దండయాత్ర ద్వారా పూర్తిగా జర్మనీ రాజ్యాలు ఏకీకరణ భావాలను చూడడం జరిగింది. నెపోలియన్ ఓడిపోయిన తర్వాత వియన్నా కాంగ్రెస్లో తిరిగి 38 జర్మన్ రాజ్యాలను ఒక సమాఖ్యగా ఏర్పాటు చేసి ఆస్ట్రియా ఆధీనంలో ఉంచడం జరిగింది. ఇలా ఆస్ట్రియా నిరంకుశ పాలన, నియంతృత్వ పాలన కింద జర్మనీ ఏకీకరణ భావాలు తిరిగి చరిత్ర మరుగున పడ్డాయి. ఈ జర్మనీ ఏకీకరణ తొలి యత్నాల కోసం 1818లో జాల్వరిన్ సంస్థ వాణిజ్య ఐక్యతను ఏర్పాటు చేసింది. ఇలా అనేక దేశాలుగా ఫ్యూడల్ రాజ్యాలుగా ఉన్న జర్మన్ రాజ్యాల మధ్య ఎక్కువ సుంకాలు ప్రజలకు నష్టమవుతాయనే ఉద్దేశంతో ఒకే రకమైన సుంకాల వ్యవస్థను జాల్వరిన్ అనే ఒక సంస్థ ద్వారా వాణిజ్య ఐక్యతను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జర్మనీలో వచ్చే ఐక్యతా భావాలను ఆస్ట్రియా ప్రధాని మెటర్నిక్ కార్ల్స్బాడ్ డిగ్రీల ద్వారా అణిచివేయడం జరిగింది. కార్జిబ్యూ అనే పత్రికా విలేకరి హత్యను సాగుగా తీసుకుని జర్మనీ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాల్లో విప్లవ భావాలను ప్రేరేపించే ఆచార్యులను పదవుల నుంచి తొలగిస్తామని, అలాగే విద్యార్థులు విప్లవ కార్యాలయాల్లో పాల్గొంటే వారిని వేరే విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యకు అనుమతి ఇవ్వమని, ఇలా వివిధ రకాల నియమ నిబంధనలతో కార్ల్స్బాడ్ డిగ్రీలు జారీ చేయడం జరిగింది. ఇలా జర్మనీ ఏకీకరణకు ఆస్ట్రియా ప్రతినిధి మెటర్నిక్ పెద్ద అడ్డంకిగా కొంతకాలం వరకు నిలిచారు. అలాగే 1830-1848లో వచ్చిన విప్లవాలు జర్మనీ ఏకీకరణ ప్రయత్నాలు విఫలం చేశాయి. ఆ విప్లవాలలో జర్మనీ ఏకీకరణకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి విఫలమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో జర్మనీ ఏకీకరణకు ప్రష్యా రాజు మొదటి విలియం నాయకత్వం వహించడం జరిగింది. ఈ ప్రష్యా రాజు మొదటి విలియం మరియు అతని ప్రధాని అటోవన్ బిస్మార్క్ ఆధ్వర్యంలో ఏ విధంగా జర్మనీ ఏకీకరణ జరిగాయనేదే మనం నేడు చర్చించబోయే ప్రధానమైన అంశం. 4వ ఫ్రెడరిక్ విలియం అనంతరం 1861లో ప్రష్యా చక్రవర్తిగా మొదటి విలియం చక్రవర్తి అయ్యాడు. ఇతను సైనికుడిగా సుదీర్ఘకాలం పనిచేశాడు. అలా సైన్యంలో పనిచేయడం వల్ల ధైర్య సాహసాలు, యుద్ధ నిపుణుడిగా గొప్ప పేరు గల సైనికుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచాడు. సైనికం వ్యవస్థ ద్వారా, యుద్ధాల ద్వారా జర్మనీని ఏకీకరణ చేయడానికి ప్రష్యాలో నిర్బంధ సైనిక విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేశాడు. అయితే ఈ ప్రయత్నాలకు ప్రష్యన్ పార్లమెంటు అడ్డంకిగా నిలిచింది. దానికి కావలసిన ఆర్థిక సహకారాలను రాజుకు అందించడంలో అది నిరాసక్తత వ్యక్తం చేసింది. ఇలాంటి స్థితిలో రాజుకు రాజ పరిత్యాగం చేయాల్సిన అవసరము లేదా రాజ్యాంగాన్ని రద్దు చేయాల్సిన దారులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ మంత్రి వాన్ రూమ్ సలహా మేరకు అటోవన్ బిస్మార్క్ను ఛాన్సలర్గా నియమించడం జరిగింది. అటోవన్ బిస్మార్క్ను కైజర్ విలియం వన్ జర్మనీ ఛాన్సలర్, ప్రష్యా దేశ ఛాన్సలర్గా నియమించడంతో జర్మనీ ఏకీకరణకు అతిపెద్ద మార్గదర్శనం చేసే వ్యక్తిని అధికారంలో నిలబెట్టడం చేసిన అంశంగా చరిత్రకారులు వర్ణిస్తున్నారు. అటోవన్ బిస్మార్క్ 1815 భూస్వామ్య కుటుంబంలో జన్మించడం జరిగింది. ఇతనికి విప్లవ కాలంలో ఉదారవాదులకు వ్యతిరేకంగా ఉన్న ప్రష్యా ప్రభుత్వాన్ని సమర్థించి ప్రజ్ఞా నిరంకుశ ప్రభుత్వాన్ని సమర్థించే వ్యక్తిగా భావాలు అభివృద్ధి చెందించుకున్నాడు. అలాగే రాయబార ఉద్యోగంలో వివిధ దేశాల్లో పనిచేసి
విదేశీ వ్యవహారాల్లో ప్రజ్ఞాపాట వాళ్ళు కనపరచడం జరిగింది. ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ ఈ ప్రాంతాల ఈ దేశాల యొక్క విదేశీ సంబంధాలను సునిశ్చితంగా రాయబారిగా పరిశీలించడం జరిగింది. 1861లో వాన్ రూన్ యుద్ధ మంత్రి సలహా మేరకు మొదటి విలియం 1862లో బిస్మార్క్ను ప్రష్యా ప్రధానిగా నియమించడం జరిగింది. ప్రష్యా ప్రధానిగా నియమించబడిన తర్వాత విదేశీ దౌత్య నీతి నిపుణుడైన ఈ ఆటోవన్ బిస్మార్క్ 3 కీలకమైన యుద్ధాల ద్వారా జర్మనీ ఏకీకరణను పూర్తి చేయడం జరిగింది. అలా జర్మనీ ఏకీకరణ పూర్తి చేసిన తర్వాత కూడా జర్మనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి బాటలు వేయడం జరిగింది. ఇలా జర్మనీ అభివృద్ధి పితామహుడిగా చరిత్రలో నిలిచాడు. జర్మనీ ఏకీకరణ కేవలం ఉపన్యాసాల వల్ల లేదా అధిక సంఖ్యకుల ఓట్ల వల్ల సాధ్యం కాదని, రక్తపాతము బలప్రయోగం విధానాల ద్వారా సాధ్యమవుతుందని పార్లమెంట్ అంగీకరించినా అంగీకరించకపోయినా రాజును తనకు పూర్తిగా మద్దతు ఇవ్వడంతో బిస్మార్క్ కీలకమైన వ్యూహాల ద్వారా 3 యుద్ధాల ద్వారా జర్మనీ ఏకీకరణను పూర్తి చేయడం జరిగింది. 1864 డెన్మార్క్తో యుద్ధం, 1866లో ఆస్ట్రియాతో యుద్ధం, 1870లో ఫ్రాన్స్తో యుద్ధం, ఈ 3 యుద్ధాలలో ప్రష్యా విజయం సాధించడం గమనార్హం. మొదటి యుద్ధాన్ని మనం పరిశీలిస్తే 1864లో డెన్మార్క్తో ప్రష్యాకు యుద్ధం సంభవించింది. దీనికి కారణం షెల్స్విగ్ హోల్స్టీన్ ప్రాంతాల సమస్య. ఈ షెల్స్విగ్ హోల్స్టీన్ ప్రాంతాలను లండన్ సంధి ప్రకారం డెన్మార్క్ ఆధీనంలో ఉంచడం జరిగింది. అయితే కొత్తగా అధికారంలో కూర్చిన డెన్మార్క్ రాజు 9వ క్రిస్టియన్ షెల్స్విగ్ హోల్స్టీన్ ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. ఈ విలీన ప్రయత్నాలను ప్రష్యా అభ్యంతరం చెప్పడంతో, అలాగే ప్రష్యా ఆస్ట్రియా ఒప్పందం చేసుకుని డెన్మార్క్పై యుద్ధాన్ని ప్రకటించాయి. 1864లో ప్రష్యా ఆస్ట్రియా సంయుక్త సైన్యాలు డెన్మార్క్ను ఓడించాయి. వియన్నా సంధితో డెన్మార్క్ యుద్ధం ముగిసింది. అయితే ఈ షెల్స్విగ్ హోల్స్టీన్ ప్రాంతాలను ఓడిపోయిన డెన్మార్క్ ప్రష్యా ఆస్ట్రియాలకు సంయుక్తంగా అప్పగించడం జరిగింది. ప్రష్యా ఆస్ట్రియాల మధ్య గ్యాస్టింగ్ ఒప్పందం జరిగి షెల్స్విగ్ ప్రష్యాకు, హోల్స్టీన్ ఆస్ట్రియాకు ఇవ్వడం జరిగింది. తొలి దశలో షెల్స్విగ్ హోల్స్టీన్ ప్రాంతాలు రెండింటినీ ఆస్ట్రియా సమాఖ్య కింద పెట్టాలని సూచించింది. జర్మనీ సమాఖ్యలో ఉంచి దాన్ని ఆస్ట్రియా ఆధిపత్యంలోకి పరోక్షంగా తీసుకురావాలని ఆస్ట్రియా ఆలోచించింది. అయితే ఈ విధానాన్ని తిరస్కరించి షెల్స్విగ్ ప్రష్యాకు, హోల్స్టీన్ ఆస్ట్రియాకు ఇవ్వడంతో జర్మనీ ఏకీకరణ తొలి దశ పూర్తి అయ్యింది. ఇలా ప్రష్యా ఆధ్వర్యంలో డెన్మార్క్తో యుద్ధం జరిగి డెన్మార్క్ను ఓడించి షెల్స్విగ్ను ఆక్రమణ చేయడం జరిగింది. ఈ షెల్స్విగ్ విలీనీకరణం జర్మనీ ఏకీకరణలో తొలి దశగా చరిత్రకారులు వర్ణిస్తారు. తదుపరి బిస్మార్క్ ఆస్ట్రియాతో యుద్ధ సన్నాహాలు చేయడం జరిగింది. షెల్స్విగ్ విలీనీకరణం తర్వాత హోల్స్టీన్ ఆస్ట్రియాలో విలీనమైన తర్వాత హోల్స్టీన్లో తిరుగుబాటు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఒకవైపు విదేశాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం జరిగింది. రష్యాకు గతంలో పోలాండ్ తిరుగుబాటులో సహాయం ఇవ్వడం ద్వారా రష్యాతో స్నేహ సంబంధాలు, అలాగే స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా బ్రిటన్తో స్నేహ సంబంధాలు, ఒకవైపు ఇటలీ ఏకీకరణకు కృషి చేస్తానని సార్డీనియాతో సంబంధాలు వ్యూహాత్మకంగా గడపడం జరిగింది. అలాగే తటస్థంగా ఫ్రాన్స్తో సంబంధాలు కొనసాగించడం జరిగింది. ఈ దశలో హోల్స్టీన్ తిరుగుబాటు కారణం ప్రష్యా అని చెప్పి ఆస్ట్రియా ప్రష్యాపై యుద్ధాన్ని ప్రకటించింది. 1866 జూలై 3న ఈ యుద్ధం ప్రారంభమైంది. ఒకవైపు ఉత్తర దిశలో ప్రష్యా సైన్యాలు, దక్షిణ దిశలో ఒకే సమయంలో సార్డీనియా సైన్యాలు ఆస్ట్రియాపై యుద్ధాన్ని ప్రకటించాయి. అయితే ఆస్ట్రియా సైన్యాలు ఒకవైపు ప్రష్యా సైన్యాలతోనూ ఇంకోవైపు సార్డీనియా సైన్యాలతో తలపడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దశలో సార్డీనియా సైన్యాలతో గెలిచినప్పటికీ సుశిక్షితులైన ప్రష్యా సైన్యాల చేతిలో 7 వారాల పాటు జరిగిన 7 వారాల యుద్ధంలో చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఈ సెడోవా వద్ద జరిగిన ఈ యుద్ధంలో ఆస్ట్రియా ఓడిపోయి 1866లో ఫ్రాగ్ సంధిని చేసుకోవడం జరిగింది. ఈ ఫ్రాగ్ ఒప్పందం ద్వారా హోల్స్టీన్ ప్రాంతాన్ని ప్రష్యాకు ఇవ్వడం జరిగింది. అలాగే ఆస్ట్రియా ఆధీనంలో ఉన్న జర్మన్ రాజ్యాల సమాఖ్యపై పెత్తనాన్ని కూడా పూర్తిగా ఉపసంహరించి ప్రష్యాకు అప్పగించడం జరిగింది.
ఈ విధంగా ఉత్తర జర్మనీ ప్రాంతాలన్నీ జర్మనీలో ఏకీకరణ కావడానికి మార్గము సుగమం చేశాయి. ఇలా ఆస్ట్రియాను ఓడించడం ద్వారా ఐరోపా అనుకూగల సతిని కోల్పోయి ఆదేశించిన భర్తను పొందిందని చరిత్రకారులు వర్ణిస్తున్నారు. ఆస్ట్రియాతో గెలుపు ప్రష్యాకు ఒక కీలకమైన మలుపుగా చరిత్రకారులు వర్ణించారు. ఇలా ఆస్ట్రియాను ఓడించడం ద్వారా జర్మనీ ఏకీకరణ రెండవ దశ పనులు బిస్మార్క్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉత్తర జర్మనీ రాజ్యాలు విలీనీకరణం తొలిదశ కావడంతో బిస్మార్క్ దక్షిణ భాగం వైపు దృష్టి సారించడం జరిగింది. దీనికి ప్రధాన శత్రువు ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఆస్ట్రియా యుద్ధం, ఫ్రాన్స్ ప్రష్యాతో యుద్ధం అనివార్యమైంది. ఈ ఫ్రాంకో ప్రష్యా యుద్ధం 1870 ఆరంభమైంది. ఫ్రాన్స్ దేశాన్ని మూడో నెపోలియన్ ఆ కాలంలో పరిపాలిస్తున్నాడు. అదే సమయంలో స్పెయిన్లో వారసత్వ సమస్య తలెత్తింది. స్పెయిన్ తిరుగుబాటు సంభవించి అక్కడ రాజు రాణి పారిపోవడం జరిగింది. ఓహెన్జోలరన్ వంశానికి చెందిన ప్రతినిధులు ఎవరైనా స్పెయిన్ సింహాసనంపై అడుగు పెట్టవచ్చని స్పెయిన్ దేశం ప్రకటించింది. ఆ ఓహెన్జోలరన్ వంశానికి చెందిన వారు ప్రష్యాలో లియోపాల్డ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. అయితే లియోపాల్డ్ అభ్యర్థిత్వాన్ని ఫ్రాన్స్ వ్యతిరేకించింది. ఒకవైపు స్పెయిన్, ఇంకోవైపు ప్రష్యాలో శత్రుభాగాలు ఉంటే ఫ్రాన్స్ భవిష్యత్తులో చాలా కష్టమనే ఉద్దేశంతో లియోపాల్డ్ అభ్యర్థిత్వాన్ని ఫ్రాన్స్ నిర్ద్వందంగా తిరస్కరించింది. ఈ అంశాన్ని ఫ్రాన్స్ రాయబారి ద్వారా ప్రష్యా రాజు లిఖితపూర్వకంగా హామీ పొందాలని ఫ్రాన్స్ రాయబారిని మూడవ నెపోలియన్ పంపడం జరిగింది. ఆ సమయంలో ప్రష్యా రాజు కైజర్ విలియం ఎమ్స్ వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఎమ్స్ ప్రాంతంలో ఫ్రాన్స్ రాయబారి ఈ విషయం తలెత్తేసరికి ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం లేదని, ఈ విషయం ముగిసిందని అతనికి పూర్తి వివరాలు నిరాకరించడం జరిగింది. ఇదే విషయాన్ని బిస్మార్కు టెలిగ్రామ్ ద్వారా పంపడం జరిగింది. ఇదే ఎమ్స్ టెలిగ్రామ్గా చరిత్రలో నిలిచింది. ఈ ఎమ్స్ సంభాషణను ప్రష్యా చక్రవర్తి విలియం బిస్మార్క్ తెలిపారు. ఈ అంశాలను ఇరు దేశాల్లో ద్వేషాలు రగిలించే విధంగా పత్రికలు ప్రచారం చేయడం జరిగింది. ఫ్రాన్స్ రాయబారిని ప్రష్యా చక్రవర్తి అవమానించాడని, కనీసం అతనికి కలిసేందుకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదని, అలాగే ప్రష్యాలో ఫ్రాన్స్ చక్రవర్తి స్వయంగా లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ప్రష్యా రాజుపై ఒత్తిడి తెచ్చాడని తన రాయబారి ద్వారా, ఇది ప్రష్యా జాతిని అవమానం చేసేదిగా ఉందని, ఇలా రెండు వైపులా రెండు దేశాలలో వారి జాతీయ అభిమానాలను ప్రజల్లో రెచ్చగొట్టాయి. ఇలాంటి దిశలో ఫ్రాన్స్ సైన్యాలతో ప్రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఇలా ఫ్రాన్స్ ప్రష్యా మధ్య ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం 1870 కొనసాగింది. 1870 సెప్టెంబర్ నెలలో ఫ్రెంచ్ సైన్యాలు పూర్తిస్థాయిలో యుద్ధం ప్రకటించాయి. పూర్తిస్థాయిలో ప్రకటించిన ఈ యుద్ధం ద్వారా నెపోలియన్ III సైన్యాలు ప్రష్యా సైన్యాలపై దాడి చేయడం జరిగింది. అయితే సుశిక్షితులైన ప్రష్యా సైన్యాల చేతిలో ఫ్రాన్స్ చక్రవర్తి మూడో నెపోలియన్ ఓడిపోవడం జరిగింది. సెడాన్ వద్ద జరిగిన ఈ యుద్ధంలో మూడో నెపోలియన్ సైన్యాలతో యుద్ధ ఖైదీగా బందీగా చిక్కడం జరిగింది. 120,000 మంది సైనికులు మరణించడము, గాయపడడము జరిగింది. అయితే ఓడిపోయిన రాజును ఫ్రాన్స్ జాతీయ ప్రభుత్వం తొలగించి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ఏర్పడిన రిపబ్లిక్ ప్రభుత్వం సైన్యాన్ని ఏర్పరిచి కొత్త సైనికులతో యుద్ధాన్ని ప్రారంభించింది. కొన్ని నెలల పాటు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ ప్యారిస్లో అడుగుపెట్టిన ప్రష్యా సైన్యాల చేతిలో ఫ్రాన్స్ సైన్యాలు ఓటమి పాలు కావడం జరిగింది. యుద్ధ నష్టపరిహారం కింద ఎక్కువ ధనాన్ని ఆశించడం జరిగింది. ఫ్రాంక్ఫర్ట్ సంధి ప్రకారం ఆల్సెస్ లొరైన్ ప్రాంతాలను ప్రష్యాకు ఇవ్వడం జరిగింది. జర్మనీ ఏకీకరణ పూర్తి కావించడం జరిగింది. దక్షిణ జర్మనీ రాజ్యాలన్నీ పూర్తిగా జర్మనీలో విలీనం కావడం జరిగింది. ఇలా దక్షిణ జర్మనీ రాజ్యాలు విలీనం చేయడంతో పాటు ఫ్రాన్స్లో వర్సైల్స్ అద్దాల భవనంలో జర్మనీ చక్రవర్తిగా కైజర్ విలియం I పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. ఇలా జర్మనీ ఏకీకరణ చేసిన ఘనత ఆటోవన్ బిస్మార్క్ దక్కుతుంది. అలాగే ఈ యుద్ధం ద్వారా ఇటలీ ఏకీకరణ కూడా పూర్తి కావడం జరిగింది. అలా 1871లో జర్మనీ ఏకీకరణ మరియు ఇటలీ ఏకీకరణ సంపూర్ణం అయ్యాయి.
అయితే ఈ 1871 ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ఫ్రాన్స్కు మరియు జర్మనీకి మధ్య విపరీతమైన ఆఘాతాన్ని సృష్టించింది. అధిక యుద్ధ నష్టపరిహారం, అలాగే శత్రుదేశపు రాజు తమ దేశ రాజధానిలో పట్టాభిషేకం చేసుకోవడం, అల్సెస్ లొరైన్ ప్రాంతాలు పోగొట్టుకోవడం, ఇవన్నీ మరిచిపోలేని గాయాలుగా ఫ్రాన్స్ ప్రజల్లో మిగిల్చింది. అయితే జర్మనీ ఏకీకరణ సంపూర్ణం చేసిన వ్యక్తిగా చరిత్రలో ఆటోవన్ బిస్మార్క్ నిలవడం జరిగింది. ఇలా బిస్మార్క్ డెన్మార్క్తో యుద్ధం ద్వారా, ఆస్ట్రియాతో యుద్ధం ద్వారా, ఫ్రాన్స్తో యుద్ధం ద్వారా, మూడు యుద్ధాల ద్వారా జర్మనీ ఏకీకరణను పూర్తి చేయడం జరిగింది. 1864 డెన్మార్క్తో యుద్ధం చేసి, ఆస్ట్రియాతో 1866 యుద్ధం చేసి, 1870 ఫ్రాన్స్తో యుద్ధం చేసి ప్రష్యా దేశం గెలవడం సంభవించింది. ఈ మూడు యుద్ధాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ప్రష్యా ఆటోవన్ బిస్మార్క్ నాయకత్వంలోని సైన్యాలు గొప్ప విజయాలు సాధించి జర్మనీ ఏకీకరణ సంపూర్ణం గావించడం జరిగింది. డియర్ వ్యూయర్స్, ఇలా మూడు యుద్ధాల ద్వారా ప్రపంచ చరిత్రలో ఒక దేశాన్ని ఏర్పరిచిన ఘనత సాధించిన గొప్ప దౌత్యవేత్తగా బిస్మార్క్ నిలచడం జరిగింది. ఏకీకరణ పూర్తి అయిన తర్వాత కూడా 1890 వరకు జర్మనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి బాటలు వేయడం జరిగింది. ఇలా జర్మనీ ఏకీకరణలో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తిగా చరిత్రలో బిస్మార్క్ మరియు రాజు కైజర్ విలియం I నిలవడం జరిగింది.